హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే కొత్త కీలెస్ యాక్టివ్ వచ్చింది కదా. సో వెనకాల కోతి వీడే పింకి కీలెస్ యాక్టివ్ వచ్చింది కదా. సో దాని వీడియో పెడుతున్నాను ఇప్పుడు. దాని ఫ్యూచర్స్ ఏంది, దా బండి ఏంది అసలుకి చూడండి ఒకసారి. బండి చూపించే ముందు బండి ఓనర్ని పరిచయం చేస్తా. దారా కార్తిక్, వీడే బండి ఓనర్. బండి చూపిద్దామా? ఇక దా చూపిద్దాం. ఓ బండి ఇదే కొత్తది, యాక్టివా ఎక్స్ స్మార్ట్. ఇది కీలెస్ కీ ఉండదు, జస్ట్ ఆన్ ఆఫ్ అని ఉంటుంది అంతే. ఈ సెన్సార్ ఈ కీ అనేది దగ్గర ఉంటేనే ఈ బండ్ అనేది ఆన్ అవుతుంది, లేకపోతే ఆఫ్ అయిపోతుంది. రైట్ రైట్. ఇప్పుడు బండి ఉన్నారని అడుగుదాము, బండి ఎందుకు కొన్నాడు అని. బండి ఎందుకు కొన్నామా నువ్వు అసలు? ఇది మెకానిక్ మా ఫ్రెండ్స్ అందరి దగ్గర చాలా ఏమి కొత్త కొత్త బండ్లు ఉన్నాయి. నేను కూడా ఏదైనా స్పెషల్ గా చేద్దాం అనుకుని బండి తీసుకు. ఇది రిమోట్ యాక్సెస్ మా. ఓ ఇది మెకానిక్, ఇది అన్ని చెప్తాడు కావాలంటే. ఆ ఫోన్ షోరూమ్ పోయినా ఫస్ట్ తీసుకుంటాను. నైట్ టాపిక్ వచ్చింది. టాపిక్ వస్తే నేనేమన్నా అయితే 6G కాకుండా హెచ్ స్మార్ట్ వచ్చింది ఒకటి, అది తీసుకో అని అన్నా. ఏం స్పెషాలిటీ ఉంది అలా? స్పెషాలిటీ అరే ఏం లేదురా, చెప్తున్నాడు 6G అని ఏం తీసేసిండు. ఒకటి వైర్లెస్ రిమోట్ ఇచ్చిండు, కీలెస్ రిమోట్ ఇచ్చిండు, అదో బేకార్ రిమోట్. ఈ నిజంగా చెప్పాలంటే రే నిన్న ఈడ కూసం నేను డ్రైవింగ్ చేస్తున్నా, వాడు ఈడ కూసుండ్రా రన్నింగ్ లా బండి ఆగిపోతుంది. ఏందని చూస్తే ఇక్కడ సెన్సార్ ఉందా, ఫస్ట్ ఈ సెన్సార్ చెప్పి. ఈ సెన్సార్ ఉందా, ఈ సెన్సార్ లోపల మనకి వాడు డిస్టెన్స్ ఎక్కువైంది కాబట్టి బండి యాక్సిలరేషన్ ఆగిపోతుంది. ఏందబ్బా ప్రాబ్లం అని చూస్తే కీ మొత్తం బ్లింక్ అవుతుంది, కీ లేదని చూపిస్తుంది. కీ లేదని చూపిస్తుంది, కీ ఏడుంది, వెనకాలనే ఉంటుంది కీ. ఈడ ఉన్నది, దీనికి సెన్సార్ లేదు. కీ తీసుకున్నా నా పాకెట్ లో పెట్టుకున్నాను. ఈ మెకానిక్ చెప్పేది రియలేనా? మెకానిక్ చెప్పేది నిజమేనండి. కాకపోతే నాకు ఈ బండి ఇదే స్పెషాలిటీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు డ్రైవర్ దగ్గర తాళాలు ఉన్నాయంటే సేఫ్టీ, పోతే అడుక్కది సేఫ్టీ. అదే కీ దూరం ఉంటే, కీ దూరం ఉన్న ఇంత డిస్టెన్స్ లోనో ఇది యాక్సెస్ చేయట్లేదు అంటే ఇంకా మనం ఒకసారి ఊహించుకోండి. మనం ఇప్పుడు ఏదైనా కీలెస్ బండి తీసుకుంటున్నాం అంటే ఇంత సెక్యూరిటీ అయితే మెయింటైన్ చేసుకోవాలండి. నాకైతే బండి గురించి చాలా మంచిగా అనిపించింది అండి. బండి గురించి మీ ఒపీనియన్ ఏంది అసలుకి? బండి గురించి ఒపీనియన్ అంటే ఏం లేదండి, బాగుంది బండి. మొత్తం ఓవరాల్ ప్రైస్ ఎంత పడ్డ ఆన్ రోడ్ ప్రైస్? ఎక్స్ షోరూమ్ అయితే మనకి 98 ఉంది మామ, 98 ఉంది, 80 మొత్తం ట్యాక్స్ అదంతా కలిపి 92,000 చూపించింది అండి. మొత్తం 90,000. ఇప్పుడు ఇది ఆఫ్ రోడ్ వచ్చేసి మనకి 1,08,000 పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈఎంఐ లో తీసుకున్నారా లేకపోతే నెట్ క్యాష్ అయ్యిదా? ఈఎంఐ అండి. ఇప్పుడు ఈఎంఐ తోనే అయితే మొత్తం బండి ఎంత పడుతుంది? 1,20,000. ఎన్ని ఇయర్స్ టెన్యూర్? 11 మంత్స్. 11 మంత్స్. ఓకే, మంత్లీ 8,525 రూపీస్. ఓకే, ఇప్పుడు దీనికి బండి కంటే ఇప్పుడు కొత్త అలో వీల్స్ ఇచ్చిండు. నువ్వు మెకానిక్, నీకేం తెలియదు, గమ్మునుండు. యాక్టివా ఎక్స్ మా. ఓకే చెప్పండి, ఇంకా ఇంకేం స్పెషాలిటీ ఉన్నాయి దీనిలో? చూపెట్టరా ఒకవేళ బండిగో ఆన్ అవుతుంది కీ దగ్గర ఉంది అంటే? నేను తీసుకొని వెళ్తా కీ, ఒకసారి మళ్ళీ ట్రై చేయండి, ఆఫ్ చేయగలండి. నేను కీ తీసుకొని వెళ్తాను. ఓ కీ తీసుకొని వెళ్ళిపోయిండు, ఇప్పుడు ఆన్ చేయి. ఆన్ కాదు బండి అనేది. దగ్గర్రా కొంచెం, దగ్గర అండి, దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు యాక్సెస్ బండి అనేది ఆన్. స్టాండ్ వేస్తే బండి ఆఫ్ అయిపోతుంది, ఇట్లా స్టాండ్ వేస్తే బండి ఆఫ్ అవుతుంది అంట. ఇంకా బండి రన్నింగ్ చూడండి, ఆఫ్ అయిపోయింది బండి. స్టార్ట్ కూడా కాదు చూడు, స్టార్ట్ కూడా అయితే లేదు బండి ఆన్లో. ఓకే, ఒకవేళ ఆఫ్ చేయాలంటే ఎట్లా? ఇప్పుడు బండి ఆఫ్ చేయాలంటే ఎట్లా మొత్తం?
ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఆఫ్ చేయాలంటే ఎట్లా? ఫస్ట్ మనం ఇక్కడ హ్యాండిల్ లాక్ వేసుకోవాలండి. ప్రెస్ చేసి ఇట్లా అంటే హ్యాండిల్ లాక్ పడ్డది. ఓకే, హ్యాండిల్ లాక్ పడిపోతుంది. మనము ఈ హ్యాండిల్ లాక్ పెట్టుకున్నాం, తాళం దూరం తీసుకెళ్ళామంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, మీకు ఇంకా సెక్యూరిటీ కావాలంటే ఈ కీ ఉంది కదండి, ఓకే, వైఫై కీ, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే రెడ్ లైట్ వస్తుంది. ఈ రెడ్ లైట్ వస్తే మనకి ఆఫ్ అయిపోయినట్టు. ఓకే, ఒకవేళ దగ్గరకు వచ్చినా సరే రాదు, దగ్గరకు వచ్చినా సరే ఆన్ కాదు. మళ్ళీ ఒకవేళ ఆన్ చేయాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయాలి, గ్రీన్ లైట్ వస్తుంది. ఓకే, గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత ఆన్ అయినట్టు. ఓకే, ఇంతేనా? ఇంకేమైనా ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా ఒకవేళ బై మిస్టేక్ రిమోట్ పోతే ఇది ఉన్నది అనుకో. ఓకే, రిమోట్ తో పాటు దీనికి ఇది కూడా ఇస్తారంట లాక్ ఏందో? ఇందో ఇది చూసినా. ఓకే, ఇది పెట్టి మనం సీట్ ఓపెన్ చేయొచ్చు. ఇది పెట్టి పైకి పెట్టి ఇంకా. ఓకే, ఇట్లా పెడితే సీట్ ఓపెన్ అవుతుందంట. ఇంకో రిమోట్ ఇందులో ఉంటే, ఇంకొక రిమోట్ ఇందులో ఉంటుంది. టూ రిమోట్ ఇస్తారంట, రెండు ఇస్తారు, ఒకటి ఇంట్లో పెట్టి, ఒకటి ఇంట్లో పెట్టినంట. ఇట్లా ఓపెన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ అది పోయింది అంటే. అంతే, మళ్ళీ ఇది ఓపెన్ ఉంటుంది. ఓకే, ఇది మనకి ఇది పెట్టేయచ్చు, ఇది నార్మల్ ఇట్లా పెట్టేసేయాలి. అంతే, అయిపోయింది. మెకానిక్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మెకానిక్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏం చెప్తానో వాడు కొన్నాడు, ఇది గుర్తుపెట్టు. నువ్వైతే ఇప్పియలేవు కదా? టెస్ట్ డ్రైవ్ పోదామా అండి బండి మీద ఒకసారి? ట్రిబుల్ రైడింగ్ చెట్టు అయితే నేరం. సరే సరే, చెట్టు అయితే నేరం కాదు, చెట్టు అయితే నేరం కాదు. ఇట్రా ఇట్రా ఏం కాదు, పోదాం, ముగ్గురం పోవచ్చు, ముగ్గురం పోవచ్చు. ఇట్రా ఎక్కు బండి ఎక్కు. ఏం కాదు ఏం కాదు, నడురు నడురు. ఏ వాడు కీ లోపల పెడుతున్నారా? పిలపద ముగ్గురం ఇప్పుడు. డిక్కీ స్పేస్ ఎంత అంటే నార్మల్ గా నార్మల్ హెల్మెట్ పడుతుంది, దీంట్లో నార్మల్ హెల్మెట్ ఒక వాటర్ బాటిల్ తో స్పేస్, డిక్కీలో స్పేస్ ఎక్కువ ఇచ్చింది. ఇలాంటివన్నీ బండి మెకానిక్లకే తెలుస్తాయి. ఇది మెకానిక్ కాదురా, 101% ఇది మెకానిక్. మన బండ్లు దిల్సునగర్ చైతన్యపురి మనోనీళ్ళు, మన బండ్లు రిపేరింగ్ వస్తే లైట్లు ఆటో లెక్క మారవాలి బండిని అనుకుంటే పోయిన దగ్గర తీసుకురా అండి. ఆ బండిని ఆటో లెక్క చేసేస్తాం. ఇచ్చే స్పీడ్ వస్తున్నాయి బ్రో బండిదా? ఇచ్చేసేసే బ్రో, కాదండి మెకానిక్, ఇది మెకానికే. మినిమం బండ్ల లీటర్ లీటర్ నారా పెట్రోల్ మెయింటైన్ చేయాలంట, లేకపోతే బండి ఖరాబ్ అయిపోతుంది, లేకపోతే ఆగిపోతాయంట. మొత్తానికి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయంట. మినిమం
ఎందుకంటే బండి మొత్తం సెన్సర్లే, ఈడ పెట్టుకున్న ఈడ ముట్టుకున్న బండి మొత్తం సెన్సర్లే, బండి మొత్తం కార్పెంటర్ కాదు ఫ్యూల్ ఇంజెక్టర్ బిఎస్6 మోడల్ ఇది. 1-1.5 లీటర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలంట పెట్రోల్. మెకానిక్ చెప్తున్నారు. అరే మెకానిక్ కాదు ఇది, మాత్రం మెకానిక్ అండి. మీరు ఫిక్స్ అయిపోండి ఎంత చెప్పినా సరే. మెకానిక్ కాలేజ్ చేయొద్దని రూల్ ఉందా ఫ్రెండ్స్? ఏమన్నా చెప్పండి మీరు. అడుకోలేని వాళ్ళం అయితే ఇట్లా వీడియో ఎందుకు చేస్తాం చెప్పండి. నా దగ్గర కూడా ఉంది ఛానల్. ఇక్కడ ఛానల్ ఫ్రెండ్స్ ఇల్లది ఇక్కడ ఛానల్ యాక్టివా అంట. నెక్స్ట్ బ్లాగ్ లో చూద్దాం మీ యాక్టివా ఎట్లా ఉంటుందో. యాక్టివా సేమ్ ఆటో లెక్కనే ఉంటుంది అండి, ఓకేనా? ఇది మాత్రం రాకుండా నా బండి. ఓకే నేను చూపిస్తాను. హై ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. ఓకే బండి ఎట్లుందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్, థాంక్యూ. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా ఫ్రెండ్స్? బై ఫ్రెండ్స్. ఇంకో బండి ఓనర్ ఇతనే, ఓ ఇతను మెకానిక్, ఓకేనా ఫ్రెండ్స్? మెకానిక్ కాదురా. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కానీ నేను మెకానిక్ కాదు. అడు మెకానిక్ ఏ ఫ్రెండ్స్ అంటే కాదురా. నువ్వు చెప్పు మామ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పు. మీరు చెప్తానన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారేమో. ప్లీజ్ లైక్ మాత్రం పాలకరా, ఇది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ చెప్పు. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ అడ్డం జరుగు, కార్ వస్తుంది బుద్ధి వాడేస్తాయి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మీరు కూడా మా సబ్స్క్రైబరే. హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా పోతాం. నేను ఈడు కాదు, నేను మెకానిక్ కానీ. ఓకే ఫ్రెండ్స్ బాయ్. బండి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. ఈ రోజుకి అయిపోయింది ఇక, మా వాడు అదే పని ఇక వేయండు కానీ చెప్పలే. బండి కొనేది ఉండే చూసి కొనండి, అన్ని సెన్సర్లే బండి అంతా. ఏమైనా ప్రాబ్లం వస్తే అంతా అలాగైపోతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఎక్స్ట్రా లైట్స్, ఎక్స్ట్రా హార్న్స్, ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చేయదు, వైర్ కట్ చేయదు, లోపల ఏం పెట్టదు. ఇక బండి ఎట్లా ఉందో అట్లనే నడుపుకోవాలి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఏమైనా వేస్తే బండి వారంటీ వెళ్ళిపోతుంది. బండి ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఏమైనా ఖరాబ్ అయితే వారంటీ ఉండదు. ఇక మనమే చేయించుకోవాలంట, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.